ఇక్కడ ఉన్నాం కదా. ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీని గురించి మాట్లాడదు, సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ఒక హీరోల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడడం, అది మాట్లాడినప్పుడు అది వేరే వేరేగా మాట్లాడదాం, అప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడడం. జానీ మాస్టర్ వైఫ్ ఒకటి కంప్లైంట్ చేశారు కమిటీకి, అంటే తన పర్సనల్గా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దాని మీద ఏం సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది? అంటే కమిటీ కంప్లైంట్లు తీసుకోవారు, కమిటీకి వాళ్ళకి వాళ్ళ విట్నెస్లు తీసుకుంటాం కానీ కమిటీ రిపోర్ట్స్ ఏం తీసుకోండి, ఆవిడ రిపోర్ట్ ఇచ్చింది ఛాంబర్కి ఇచ్చాను. జానీ మాస్టర్కి బెయిల్ సంబంధించి బయట పెట్టే అవకాశం మీరు? అంటే మాది రిపోర్ట్ వచ్చినట్టు బయట పెడతాం, బయట రిపోర్ట్ వచ్చినా రిపోర్ట్ రావాలి కానీ టైం పడుతుంది, టేక్ సమ్ టైం, ఫ్యూ డేస్. ప్రధానంగా ఒక ఆరోపణ అంటే జానీ మాస్టర్ మీద మీరు పదవిని తొలగించారు కానీ ఆ అమ్మాయి కార్డు విషయంలో ఎలాంటి తీసుకోలేదు అనేది ఒక ఒక విమర్శ ఉంది, దాని మీద ఏం చెప్పారు? కార్డు ఆ రోజు చెప్పాను కార్డు ఇస్తున్నామని చెప్పారు కాదు, యూనియనే చెప్పింది, నేను చెప్పలేదు మధ్యలో, యూనియన్ అంతకు ముందే వచ్చి కార్డు ఇచ్చేస్తున్నామని చెప్పింది, కార్డు కూడా రెడీ అయిపోయి ఉంది ఇస్తారు, బట్ మిగిలినవి సాల్వ్ అయినాక ఎవరికి ఎవరు శిక్షపడాలి, ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి అనేది తెలియదు కదా మనకి, ఇంకా అది ఏం జరిగింది? శ్రీరెడ్డి వట్లిపి అక్కడ కూర్చున్నప్పుడు కూడా మీ కమిటీ కూర్చోలేదు, జానీ మాస్టర్ విషయంలో ఎలా ఇంటికి కూర్చున్నారు? ఒక జానీ మాస్టర్ విషయంలోనే ఎందుకు ఇంతగా స్పందించారు అని మీరు అనుకుంటే నా తప్పు కాదు, తెలియని విషయాలు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయన అంటే నేను ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు మీరు మేమేం చేస్తున్నాం అనేది మీకు తెలియదు, మీరు తెలుసుకుంటే మాట్లాడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్ ఆర్ ఎనఫ్ ఎవిడెన్స్ ఇన్ దట్ ప్లీజ్ స్పీక్, నేను ఐ విల్ స్పీక్ అవుట్. కొన్ని మేము చెప్పకూడదు అనుకున్నా చెప్పుకో చెప్పాలనుకునే చెప్తాం, ఇది కూడా మీడియాలో ముందు వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాము, ప్లస్ బయటకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడాము, లేకపోతే మేము మాట్లాడమని చెప్పాం, మాట్లాడకూడదు కూడా, ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. సో అంతే తప్ప మీరు చేయలేదు, ఏం చేయలేదు, ఈ చేయలేదు అంటారనే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, అలాగే మేము చేస్తున్నాం బాబు అని చెప్తానికి మీరు చేయలేదు చేయలేదు అంటే నేనేం చెప్తాను? థ్యాంక్ యూ.